రాజశేఖర్ నెహ్రూ గారిని ప్రోత్సహించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ని ప్రోత్సహిస్తారని చెప్పని అంటారు. ఈరోజు చివరి ఏదో ఒకటి చెప్పుకుంటున్నాం. ఈరోజు జనాల్లో తిరిగే వాళ్ళు, జనాల్లో బలం ఉన్న వాళ్ళు, జనాల్లో దమ్ము ధైర్యంగా ఉండే వాళ్ళకి తప్పకుండా నాయకులు అనేవాళ్ళు ప్రోత్సహిస్తారు. నీలాంటి చిల్లరోడు, నీలాంటి లోఫరు, నీలాంటి ఎదవని ఏ రాజకీయ పార్టీకి చంద్రబాబు తప్ప నేను ఏ రాజకీయ పార్టీ గారి దగ్గరికి చేరకూడదని చెప్పాను. ఎందుకంటే నువ్వు చేసిన సంగతి ఈరోజు నెహ్రూ గారు 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు. ఈరోజు విజయవాడ నగరంలో కానివ్వండి, కృష్ణా జిల్లాలో కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి, దేవిని అయిన రాజశేఖర్ నెహ్రూ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ కాదు. పేద ప్రజలకి సాయం చేసే విధంగా, పేద ప్రజానీకానికి అండగా ఉండే విధంగా ఈ యొక్క కుటుంబ చరిత్ర వెళ్ళింది. నువ్వు, నీ కుటుంబం, నీ కొడుకులు అందరూ కూడా భూ కబ్జాలు, అదేవిధంగా సెటిల్మెంట్లు, వ్యభిచారాలు, అమ్మాయిని నేర్పిస్తాలు, లేడీ బ్యాస్తో తిరిగే తనం, గంజాయి గంజాయి తీసుకొచ్చింది కదా ఈరోజు బాగున్నామని విజయనగరంలోకి, ఇలాంటి వ్యాపారాలు ఇలాంటివన్నీ చేసింది కదా నువ్వు, నీ కుటుంబం. ఈరోజు నువ్వా మమ్మల్ని మా గురించి మాట్లాడేది? ఈరోజు నోటికి వస్తే ఏది వస్తే అది మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారినైనా, ప్రభుత్వాన్నైనా, లేకపోతే అడిగే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పిన విధంగా మాట్లాడితే మాత్రం రాబోయే రోజుల్లో ప్రజలు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్